వంగవీడి మోహన్ రంగా గారు 34వ వర్ధంతిని మన డాక్టర్ కార్బూ నాగేశ్వర గారు స్థానిక శాసనసభలు మంత్రివర్యులు ఆయన ఆధ్వర్యంలో మన తరుగు పట్టణంలో రంగా గారు అభిమానుల కళ నెరవేరింది. ఆయన విక్రమ ప్రతిష్ట రీసెంట్గానే చేసుకోవడం జరిగింది. ఈ వంగవీడి మోహన్ రంగా గారు అంటే ఒక కులానికో మతానికో సంబంధించిన వ్యక్తి కాదు. ఆయన విజయవాడ పట్టణంలో ఎన్నో పేద ప్రజలకు వెన్నదిగా నిలబడ్డాడు. ఆయన మొత్తం అందరికీ కూడా అన్ని వర్గాలకి అన్ని మతాలకే కూడా ఆ రోజుల్లోనే అందరికీ నిలబడిన వ్యక్తి అయినా అలాంటి మహానుభావుణ్ణి ఈ అనుకోకుండా అప్పుడున్న కొన్ని దుష్టశక్తులు మా ఈ ఎలాంటి దారుణం మరణం జరిగింది ఈరోజు అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు మనం 34వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ మనం కనుపట్నంలో పెద్ద ఎత్తున అందరం కూడా ఆయనకు నివాళులు అర్పించడం జరిగింది. ఈ ఆయన అడుగు జాడల్లో అందరం కూడా అన్ని కులాలు అన్ని మతాలనే కూడా కలుపుకుని ప్రజాసేవలో ముందుండాలని చెప్పి కోరుకుంటూ వంగవీడి మోహన్ రంగా గారి 34వ వర్ధంతి ఏళ్ళు జరుపుకుంటున్నాం. మరి ఈ కార్యక్రమం ఇప్పుడు 33 సంవత్సరాలకి మనం కనుకలో తలకెంత మిగిలిపోయింది. మరి దాని మంత్రివర్యులు సహకరించి విగ్రహం ఇవ్వడానికి ఆయన ప్రోత్సాహం తెలియడం ఒక ప్రయత్నం జరిగింది. మరి అలాగే రంగా గారికి ఎలా అనుకున్నాం ఆయనతో పాటు మంత్రి గారు కూడా మా కాల సంజయనం తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా మరి రంగా గారు అంటే మామూలు వ్యక్తి కదా, ఒక శక్తి. ఎవరికి కూడా ఎవరు ఎప్పుడు ఏ టైంలో అర్ధరాత్రి పండింటి కాదు 1 గంటకి వెళ్ళి తలుపు కొట్టిన తలుపు తెరిచి నీ బాధ ఏంటని అడిగి సాల్వ్ చేసి వ్యక్తి అతను. మరి అటువంటి వ్యక్తిని దారుణంగా దుష్టశక్తులన్నీ కలిపి చంపేయడం జరిగింది. మరి ఆయన మరణానంతరం 89లో జరిగిన ఎలక్షన్లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నెగ్గిందని మరి ఆ మహానుభావుడు ఒక సలవలే మళ్ళీ పార్టీ అధికారంలో రావడం జరిగింది. మరి అటువంటి వ్యక్తిని ఇవాళ మనం స్మరించుకుంటాం కూడా అందరి సమక్షంలో అందరికీ కుల మతాలకు పార్టీలకు అతీతంగా అందరూ కూడా రంగగారి అమ్మాయిలు అందరూ కూడా పాల్గొని ఇవాళ ఈ కార్యక్రమం చేసుకుంటున్నాం అంటే నిజంగా మన తండ్రి ఉంటారు ధన్యవాదాలని దండ్రులని తెలుపుకుంటూ మరి ఇవాళ కుల మతాలకు అతీతంగా ఎవరికాళ్ళు వచ్చి విగ్రహం ఇక్కడ పెట్టాం కాబట్టి వచ్చే వాళ్ళు సంతాపం తెలిపి దండేసుకెళ్తున్నారంటే మరి ఏమన్నా తనుకు ప్రజలు అందరూ కూడా గర్వించగల విషయం చెప్తే గురించి చెప్పండి.